ఇవాళ తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా కేసీఆర్ గారి యొక్క పాలన ఏ విధంగా ఉందని చర్చిస్తే చర్చ ఒక పక్క ఇన్ని రోజులు జరిగితే ఇక దేశకీ నేత అయిపోయిండు మన పార్టీ బీఆర్ఎస్ పార్టీ వచ్చింది భారత్ రాష్ట్ర సమితి వచ్చేసింది ఇలా అని అంత నాయకులంతా చెప్తా ఉన్నారు ఇంకా సోషల్ మీడియాలో అయితే ట్రోల్స్ అవుతూ ఉన్నాయి ఏది వీరతిలకం గులాబీ తిలకం ఇట్లా పెట్టుకొని ఇవాళ నుంచి మేము టీఆర్ఎస్ కార్యకర్తలం కాదు బీఆర్ఎస్ కార్యకర్తలం అంటాం అంటూ ఉన్నటువంటి పరిస్థితి సోషల్ మీడియా మొత్తం విచ్చలవిడిగా విడిగా ట్రోల్స్ అయితే ఉన్నాయి బీఆర్ఎస్ పార్టీ గురించి అసలు బీఆర్ఎస్ పార్టీ గురించి ఇన్ని రోజులు కూడా టీఆర్ఎస్ పార్టీ పైన తనదైన శైలిలో విరుచుకుపడ్డటువంటి ఉస్మానియా ఉద్యమ కెరటం ఉస్మానియా నిరుద్యోగ జేఏసీ అయితే ఏదైతే నిరుద్యోగ జేఏసీ ఉందో మహిపాల్ యాదవ్ గారు మనతో పాటు ఉన్నారో వారిని అడిగి తెలుసుకుందాం ముందుగా అసలు కేసీఆర్ వ్యూహాలు ఏ విధంగా ఉండబోదని ముందుగా నమస్తే జేఎస్ఆర్ తెలుగు నమస్తే నమస్తే అసలు కేసీఆర్ ఏదైతే పెట్టిండో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అంటా ఉన్నా ఇన్ని రోజులు టీఆర్ఎస్ పార్టీ అయిపోయింది తెలంగాణ రాష్ట్ర ప్రజలు మొత్తం కూడా విచిత్రంగా చూస్తా ఉన్నారు ఈ బీఆర్ఎస్ ఏంది ఏందని ఇంకొక పక్క అయితే సోషల్ మీడియాలో విచ్చల వీడియో ట్రోల్స్ అయితే ఉన్నది ఈ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజలు కోరుకుంటా ఉన్నారు అసలు నిరుద్యోగ జేఏసీ తరపు నుంచి ఉస్మానియా విద్యార్థి లోకం అంతా కూడా ఈ విధంగా చూస్తా ఉన్నారు కానీ మీరు ఒకటి బాగా ఆలోచించండి ప్రతి ఒక్కరైనా ఏదైనా ఒకటి తీసుకున్నప్పుడు దానికి ఒక మీనింగ్ ఫుల్ అయితే ఉండాలి కదా టీఆర్ఎస్ అని తీసుకున్నారు ఏంది టీఆర్ఎస్ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడే తెలంగాణ రాష్ట్ర సమితి అన్నారు ఎందుకు తెలంగాణ రాష్ట్ర సమితి అంటే మేము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ విడిపోవాలనుకుంటున్నాం కాబట్టి తెలంగాణ రాష్ట్ర సమితి అని పెట్టిండు అంటే ఉమ్మడి రాష్ట్రం నుంచి ఒక సపరేట్ చిన్న రాష్ట్రంగా కావాలని టీఆర్ఎస్ పెట్టిన ఓకే ఇప్పుడు బీఆర్ఎస్ అంటే భారత్ రాష్ట్ర సమితి అంటే ఏంది దాని మీనింగ్ అని ఉండాలి కదా అంటే భారత్ అనేది ఒక దేశం మళ్ళీ ఇది రాష్ట్ర సమితి అంటే దేశము రాష్ట్రం సమితి అంటే ఒక మీనింగ్ అన్న ఉందా నాకు మీరు నైట్ నుంచి ఆలోచిస్తే పిచ్చి లేచిపోతుంది అంటే ఒక నీచుడు ఒక దుర్మార్గుడు ఒక వేస్ట్ పేలో ప్రపోజల్ పెడితే మిగతా వాళ్ళు సప్పర్లు పెట్టినట్టు ఉంది కానీ ఒక్కోడి కన్నా అసలు ఆ బీఆర్ఎస్లో ఉన్నోడు ఒక్కోడి కన్నా లోపల తలకాయల కోంతన మెదడు ఉందా ఆ చిన్న మెదడు కానీ పెద్ద మెదడు కానీ కనీసం నరాలల్లో రక్తం కానీ హిమోగ్లోబిన్ కానీ ఆక్సిజన్ అట్లా అందుతుందా లేకపోతే అవుట్ అయిపోయి కోమాలలో ఉండి అందరూ ఒక ఎర్రగడ్డ హాస్పిటల్లో పోయి ఒకడు వచ్చి యా యా యానంగానే మిగతా పిచ్చోళ్ళంతా వచ్చి కొడతారు కదా అట్లా ఉంది నువ్వు చెప్పు శ్రీకాంత్ భారత్ రాష్ట్ర సమితి అంటే మీనింగ్ ఏంది భారతదేశం నుంచి తెలంగాణ విడిపోదాం అనుకుంటుందా లేదంటే తెలంగాణనే ఒక భారతదేశం చేద్దాం అనుకుంటుందా లేకపోతే ఫ్యూచర్లో ఆఫ్ఘనిస్తాన్ కానీ పాకిస్తాన్ కానీ భారతదేశంలో కలుపుదాం అనుకుంటుందా అఖండ భారత్ చేద్దాం అనుకుంటుందా వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ భారత్ రాష్ట్ర సమితి మీనింగ్ ఉందా ఇప్పుడు బీఎస్పి అని ఉంది బహుజన సమాజ్వాది పార్టీ అంటారు బహుజనులు అంతా ఎస్సీ ఎస్టీ బీసీలు కావచ్చు బహుజీల పేదలు కానీ వీళ్ళందరూ కలిస్తే బహుజన సమాజ్వాది పార్టీ అంటారు సమాజవాది పార్టీ అని ఉంది అందరికి సమానంగా అది ఒకటి పెట్టారు అసలు దీనికి భారతీయ జనతా పార్టీ అని ఉంది బీజేపీ వాళ్ళు భారతదేశంలో ఉన్న జనాలందరి కోసం ఈ పార్టీ అని చెప్తారు బీఆర్ఎస్ అంటే భారత రాష్ట్ర సమితి అంటే ఇది ఎవరి కోసము దేశ ప్రజల కోసమా తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసమా అనేది పెద్ద క్వశ్చన్ ఉంది దీనికి కేసీఆర్ గానీ కేసీఆర్ అభిమానులు ప్రత్యేకంగా ఏం చెప్తా ఉన్నారంటే ఈ భారత రాష్ట్ర సమితి అనేది తెలంగాణ రాష్ట్ర సమితి అనేది తెలంగాణ సాధించుకున్నాం మేము తెలంగాణలో విస్తృతంగా కూడా పథకాలన్నీ డబుల్ బెడ్రూమ్ ఇస్తా ఉన్నాం ప్రతి పథకాలు కూడా సంక్షేమ పథకాలు విపరీతంగా రైతులకు రైతు బంధు ప్రధానంగా ఏందంటే దేశం మొత్తం కూడా కేసీఆర్ పర్యటించినప్పుడు మేము మొత్తానికి ఇక్కడ ఏం చేస్తా ఉన్నాం అంటే సంక్షేమ పాలన అద్భుతంగా అందుతా ఉంది ఇది బంగారు తెలంగాణ అయిపోయింది ఇక మిగిలింది బంగారు భారతదేశం నిర్మాణం చేయడం కోసమే భారత్ రాష్ట్ర సమితి అనేది ఎస్టాబ్లిష్ చేసినవి అంటే మార్పు చేస్తా ఉన్నా ఎన్నికల కమిషన్ చేయడం జరిగింది అదే ఇప్పుడు అదే చెప్ప మీరు భారత రాష్ట్ర సమితి అంటే మీనింగ్ అయితే ఉందా నాకు డౌట్ ఇప్పుడు రైతులందరికీ రైతు బంధు ఇస్తున్న ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇస్తున్నా అన్నాం అనుకో అప్పుడు భారత్ రైతు సమితి అని పెట్టు అట్లీస్ట్ రైతుల కోసం ఇది ఏర్పాటు చేసిన భారతదేశంలో ఉన్న రైతులకని ఈ భారత రాష్ట్ర సమితి ఏంది దేశము రాష్ట్రము సమితి ఏంది పోనీ అది పక్కన పెడదాం ఇక అది ప్రజలు ఆలోచించాలా మీ జిఎస్ఆర్టీవీ వేదికగా నేను అడుగుతున్నా భారత రాష్ట్ర సమితి అంటే లోపల అయితే తలకాయ ఉన్నోడికి ఎక్కడ మీనింగ్ అనిపిస్తలే ఒక్క మేధావాన్ని ఉన్నాడా చచ్చిపోయిర్రా లేకపోతే ఈయనకు వ్యతిరేకంగా మాట్లాడితే మమ్మల్ని తొక్కుతాడని భయమా ఆ సైకోతోని పెట్టుకోవడం ఎందుకు అనుకుంటారా ఆ శాడిస్ట్తోని పెట్టుకోవడం అని ఎందుకు అనుకుంటారా ఇది పక్కన పెడితే అసలు భారత రాష్ట్ర సమితి అంటే వీళ్ళు ఇంతకుముందు ఏమన్నారు గులా గుజరాత్ వాడికి గులాం చేస్తావా అని చెప్పి సాయిచంద్ పాట వాడేండు అని వాడిండు రేపు నా గుజరాత్లో పోయి పోటీ చేస్తే మరి తెలంగాణోడికి బానిస చేస్తావా అనరా కర్ణాటక మహారాష్ట్ర తమిళనాడుకు ఏపీకి పోతే తెలంగాణ వాడికి బానిస చేస్తావా అని చెప్పి ఈ బీఆర్ఎస్ పార్టీని ఎట్లా ఆదరిస్తారు ఇప్పుడు నువ్వు గతంలో వేరే రాష్ట్రానికి సంబంధించి నువ్వు పీఎం అయినా వేరే రాష్ట్రంలోకి సంబంధించి హోమ్ మినిస్టర్ అయినా గుజరాత్ గులాం చేస్తావా లేదంటే ఢిల్లీ బాసులు ఢిల్లీలు ఉంటారు సోనియా గాంధీ వాళ్ళు ఇలా మరి ఇప్పుడు ఢిల్లీ వాళ్ళు ఓటు వేయడానికి నాకు పోటీ చేయడానికి పోతావు అప్పుడు ఏమంటారు ఆయన ఎర్రవల్లి ఫామ్ హౌస్లో ఉన్నాడా తెలంగాణ వాడికి ఓటేస్తారా తెలంగాణ గులాంగిరి చేస్తారా అని అడగరా అంటే వీళ్ళకి ఏమైనా స్టాండ్ ఉందా అంటే ప్రాంతాల మధ్యలో చిచ్చులు పెట్టేది వీళ్ళే మళ్ళీ అన్ని ప్రాంతాలలో మేమే చేస్తామంటారు అంటే తెలంగాణలో తప్ప వీళ్ళు ఏ రాష్ట్రంలో కూడా వాళ్ళందరి గుర్తు ఇప్పుడు ఏపీ వాళ్ళని పొట్టు పొట్టు తిట్టినండి లంకల పుట్టిన వాళ్ళు అంతా రాక్షసులే అన్నాడు ఇప్పుడు అక్కడ పోయి ఏపీలో పోటీ చేస్తే మూతి పళ్ళాన్ని రాలకొడతారు చెప్పులు తీసుకొని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవడైనా ప్రచారానికి పోతే చెప్పు తీసుకొని దాంతారు ఎందుకంటే అప్పుడు మేము లంకల వాళ్ళు రాక్షసులు అయినప్పుడు రాక్షసుల ఓట్లు అడిగేటోడు కూడా రాక్షసుడు అవుతాడు కదా అని అడగరా అట్లా దీనికి తలా లేదు తోక లేదు ఏమీ లేదు ఇది ఏంటంటే జస్ట్ టైంపాస్ ముచ్చట ఈ మునుగోడును డైవర్ట్ చేయాలి మాది పెద్ద రాష్ట్రం మా గోడు పీఎం అవుతాడు మునుగోడులో ఓట్లు వేయండి అని చెప్పి చిల్లర కథలు పడడానికి వస్తారు ఇప్పుడు మొత్తానికి మునుగోడు ఎలక్షన్లు ఏంటంటే కేసీఆర్ ప్రత్యేకంగా నాన్చిండు 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 మొత్తానికి టిఆర్ఎస్ బీఆర్ఎస్ మొత్తానికి అయితే అభ్యర్థిని అయితే మొత్తానికి డిక్లేర్ చేసిండు అసలు మీరు మునుగోడు మొత్తం తిరుగుతూ ఉన్నారు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని టీఆర్ఎస్ క్యాండిడేట్గా డిక్లేర్ చేసిరు అసలు ఎట్లా ఉండబోతా ఉంది అసలు బీఆర్ఎస్ అయితే పరిస్థితి ఉండబోతుంది ఇక్కడ పూర్తిగా టీఆర్ఎస్ మీద కానీ తర్వాత కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి మీద కానీ మొత్తం వ్యతిరేకత ఉందండి ఎట్లా అనండి ఇక్కడ దిగ్గరంలో లక్కారం అని ఒక విలేజ్ ఉంటుంది అక్కడ భిక్షం అని ఉంటాడు నేను ఒక ఇంటర్వ్యూ చేసిన ఆయన ఏం చెప్తున్నాడంటే ఆయన లావన్ పట్ట కింద ఎకరం పన్నెండు ఉంటుందట అట్లా ఎనిమిది మందికి ఉంటుందట అట్లాంటి భూమిని ఫారెస్ట్ అధికారులను పంపించి భూమిని లాక్కుందామని చూసింది గవర్నమెంట్ గవర్నమెంట్ అంటే ఇక్కడ ఉన్న కూసుకుండా ప్రభాకర్ డేమ్ సాయం చేయలేదట జగదీశ్వరే డేమ్ సాయం చేయలేదట అంటే వీళ్ళ ఆస్తమే ఉందని ఇక్కడ లక్కరం ప్రజలు కానీ చౌటుప్పల ప్రజలు కానీ బలంగా నమ్ముతా ఉన్నారు అంటే ఇది ఫారెస్ట్ ఫారెస్ట్ అధికారులతోని పంపించి భూమి లాక్కొని దాని తర్వాత వీళ్ళు గవర్నమెంట్ ఆయన వరకు పోయినాక వీళ్ళు తీసుకుందాం అనే ప్లాన్లో ఉన్నట్టు వాళ్ళు చెప్తున్నారు ప్రజలు అట్లా మాట్లా వాళ్ళు ఆల్రెడీ పెట్రోల్ పోసుకున్నారట మీద పెద్ద ఇష్యూ అయిందట దీంట్లో రాజగోపాల్ రెడ్డి ఇన్వాల్వ్ అయ్యేదాకా ప్రాబ్లం సెటిల్ కాలేదని ఆ భిక్షం అనేటనే చెప్తున్నాడు ఆయన మాదిగ సామాజిక వర్గం అట్లా ఇంక కొందరు బీసీలు ఉన్నారట అప్పుడు నల్గొండ కలెక్టర్ మరి యాదాద్రి కలెక్టర్ అప్పుడు మాట్లాడి ఆయన భూమి జోలికి రాకుండా చేసిండు అని చెప్పేసి చెప్తున్నారు అంటే కూసుకుండ్ల ప్రభాకర్ రెడ్డి ఏమో దాన్ని లాగేసుకుందామనే దాంట్లో ఉన్నారు జగదీశ్వర్ రెడ్డితో కుమ్మక్క ఎట్లా ఎట్లయరో కానీ ప్రభుత్వం అంటే వాళ్ళే కదా కేసీఆర్ ఇన్వాల్వ్మెంట్ ఉందా జగదీశ్వర్ రెడ్డి ఉందా కానీ ఇట్లా ఈ లక్కారం దాంట్లో అంటే ఇక్కడనేమో ఈ రాజగోపాల్ రెడ్డి ఆయన వచ్చేసి ఆయన అడ్డుపడి మళ్ళీ ఆయన భిక్ష అనేటైనా టీఆర్ఎస్ అయినా పాము తన పిల్లలనే విన్నట్టు వీళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు కూసుకుండ్ల ప్రభాకర్ రెడ్డి జగదీశ్వర్ రెడ్డి కేసీఆర్ ఇది ఎవరో మరి వాళ్ళు చెప్తుంది ప్రభుత్వ హస్తం ఉండి వాళ్ళ భూములు లాక్కుందామంటే టీఆర్ఎస్ వ్యక్తిది రాజగోపాల్ రెడ్డి భూమి అంటే నేను షాక్ అయిపోయినా ఈ రకం ఒక ఎగ్జాంపుల్ తర్వాత నేను ఇక్కడ తంగడిపల్లికి వెళ్ళిన ఆయన పేరు పోలేపల్లి నరసింహ ఒక ఎస్సీ మాదిగా ఆయన కూడా కూసుగుళ్ళ ప్రభాకర్ రెడ్డి అనకా ఇరవై ఏళ్ళు తిరిగిండు రెండు వేల ఒకటి నుంచి లాఠీ దెబ్బలు తిన్నాడు పోలీసు వాళ్ళు పొట్టు పొట్టు ఆయన ఇప్పటికీ దెబ్బలు జాలలేక ఇంకా గాయాలు ఉన్నాయి ఆయనకు ధర్నాలు రాస్తారు ఒకరు పెన్నులు అమ్మ పిల్లలు వదిలేసారు ఒక కొడుకు చచ్చిపోయింది ఆయనకు ఇంకో కొడుకు అంగవైకల్యం ఆయనకు మూడు నాలుగు ఏళ్ళ కిందట హార్ట్ అటాక్ వచ్చింది కూసుగుళ్ళ ప్రభాకరండి ఆదుకోలే నేను పోయి ఒక రెండు రో రెండు వేలు ఇచ్చి అయ్యో పరిస్థితి ఇట్లా ఉంది కదా అన్న తర్వాత గూగుల్ పే పోని చెప్తే ఒక ఏడు వేల మూడు వందలు తెలంగాణ ప్రజలు ఆయనకి ఇచ్చారట దాని తర్వాత నేను ఎన్ఆర్ఎలతో మాట్లాడి వాళ్ళ నుంచి లక్ష రూపాయలు నేను ఇప్పించిన అంటే వాళ్ళే ఇచ్చారు అన్న ఇట్లా ఉందన్న పరిస్థితి అంటే అంటే కూసుకుండ్ల ప్రభాకర్ రెడ్డి ప్రియ శిష్యుడికి కష్టం వస్తే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఆదుకోలే నేను రెండు వేలు ప్రజలు ఏడు వేల మూడు వందలు ఇచ్చారు ఎన్ఆర్ఐలు అమెరికాలో ఉంటారు అనురూపన్న రాజ్ రెడ్డి అన్న శ్రీకాంత్ రెడ్డి అన్న తర్వాత నవీన్ అన్న వీళ్ళు ఒక లక్ష రూపాయలు పంపారు అది అయిన తర్వాత రెండు గంటలలోనే ఈ విషయం తెలుసుకున్న రాజగోపాల్ రెడ్డి మళ్ళీ ఆయన ఊట ఊటుని వచ్చి వాళ్ళ ఇల్లుని సందర్శించి కొడుకుని చూసి వాళ్ళ భార్య ఈయనను ఈయన ఆటో ఆపరేషన్ ఆయన అంతా చూసి ఆయన ఒక లక్ష రూపాయలు సాయం చేసిండు కానీ కూసుకుండ్ల ప్రభాకర్ రెడ్డి వచ్చి ఒక్క రూపాయి సాయం చేయలే ఈయన కూడా టీఆర్ఎస్ఏ కరుడు కట్టిన టీఆర్ఎస్ నేను తిరిగింది టీఆర్ఎస్లో కానీ నన్ను ఆదుకున్నది కూసు మరి కూసుకుండ్ల ప్రభాకర్ రెడ్డి కాదు రాజగోపాల్ రెడ్డి ఆదుకున్నాడు అని చెప్తున్నాడు ఆయన అంటలే ఇట్లా రాజగోపాల్ రెడ్డి పేరు ఓవరాల్గా మంచి పేరైతే వినబడుతుంది గెలుస్తారా ఓడతారా నాకు తెలియదు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి వర్సెస్ రాజగోపాల్ రెడ్డి అంటే నక్కకు నాగలోకంకున్నంత తేడా ఉంది జామీన్ ఆస్మాన్ పరాక్ ఉంది ఇదైతే నేను చెప్పగలుగుతాను ఇంతవరకు అంటే అసలు టీఆర్ఎస్ కార్యకర్తలు మరి టీఆర్ఎస్ కార్యకర్తలనే ముంచుతున్న నాయకుడు అని చెప్తే మరి ఆయనకే ఆశీర్వాదాలు కదా మరి దీన్ని కూడా ఈ ల్యాండ్ తీసుకోవడంలో ఉండదంటారు అదే ఇప్పుడు మీకు ఇక్కడనే కాదు నువ్వు రాష్ట్రం అంతా చూస్తున్నాం ఇప్పుడు అసైన్మెంట్ భూములు కానీ లావణ పట్ట భూముల మీద పడితే ఎంతో మంది ఎస్సీలు ఎస్టీలు బీసీలు ఏడుస్తూ రోడ్ల మీదకి వచ్చినాయి మనం చూస్తున్నాం కదా అట్లా వీళ్ళు మునుగోడు నియోజకవర్గంలో కూడా పడ్డరు ఇప్పుడు వచ్చి ఎన్నికల టైంలో భయ భయపడి బాధపడుతూ బతిలాడుతున్నారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా మునుగోడు గడ్డ కాంగ్రెస్ అడ్డా అని చాలా వరకు సోషల్ మీడియాలో కానీ ప్రతి దగ్గర మనం వేదికల మీద చూస్తూ ఉంటాం ఇప్పుడు పాల్బాయి స్రవంత్ గారు ఇక్కడ పోటీ చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ నుంచి మీరు జనాల్లో వెళ్తూ ఉన్నప్పుడు ఎందుకంటే రాజగోపాల్ రెడ్డి ఒక పక్క ఏమంటా ఉండే ఇది నా అడ్డా అంటా ఉండు మీరు మీరు చూసినప్పుడు ఎవరు అడ్డా అనిపించింది అసలు ఇక్కడ అసలు ప్రజలు ఆడ్డానా ఇది నిజంగా అసలు మునుగోడు గడ్డ ఎవరు అడ్డా నేను అడ్డా వీళ్ళది అడ్డా వాళ్ళది అడ్డా అని చెప్పలేను కానీ ఈ ముగ్గురు క్యాండిడేట్లలో చూస్తే స్రవంతి గారికి కూడా మంచి పేరే ఉంది వాళ్ళ నాన్నకు మంచి పేరు ఉంది బట్ ఎవరికైనా కష్టం వస్తే ఎవరు ఉంటారు ఈ అని సర్వే అడిగితే ప్రజలు ఒక్క ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా రాజగోపాల్ రెడ్డి ఉంటారు అంటారు అది టీఆర్ఎస్ వాళ్ళు అంటారు బీజేపీ వాళ్ళు అంటారు కాంగ్రెస్ వాళ్ళు అంటారు నేను షాక్ అయినా నేను అనేక విలేజ్లు విజిట్ అయినా వట్టిగా చెప్పట్లే లక్కారామ కావచ్చు తాలసింగారమే కావచ్చు గట్టుప్పలు కావచ్చు లేదంటే చౌటుప్పలు కావచ్చు తంగడిపల్లి కావచ్చు నాంపల్లి కావచ్చు కూడా కావచ్చు అసలు నేను చండూరుకి కావచ్చు అన్నీ తిరిగితే కూడా ఆర్ నేను నిజంగా కూడా షాక్ అయిపోయినా ఇంత హెల్పింగ్ నేచురని ఇది ముగ్గురు క్యాండిడేట్లలో అయితే ఆయనకైతే మంచి పేరు ఉంది వ్యక్తిగతంగా అది మాత్రం చెప్పాలి